తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజు రోజుకి బెటర్ గా మారుతుంది గతంతో పోలిస్తే పార్టీకి ప్రజల్లో ఆదరణ పెరిగింది పార్టీలో జాయినింగ్స్ పెరిగాయి కానీ ఆ పార్టీలో ఉన్న వర్గపోరు పార్టీకి గొడ్డలు పెట్టేలా మారుతుంది అనే వాదనలు వినిపిస్తున్నాయి కొన్ని రోజుల క్రితం కేటీఆర్ కాంగ్రెస్ ఉద్దేశించి ఓ కామెంట్ చేశారు కాంగ్రెస్ లో పది మంది సీఎం క్యాండిడేట్లు ఉంటారు వాళ్లకు అధికారం ఇస్తే వాళ్ళది వాళ్ళకే వారానికి ఒకరిని పంచాయతీ వస్తుందని చెప్పారు ఇప్పుడు వరుసగా జరుగుతున్న సి ఇల్లు చూస్తుంటే కేటీఆర్ చెప్పింది నిజం అనిపిస్తుంది రీసెంట్ గా జరిగిన ఓ మీటింగ్ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సీఎం పదవి విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు వచ్చే పదేళ్లలో తానే ఈ రాష్ట్రానికి సీఎంగా ఉంటానంటూ చెప్పారు కొన్ని రోజుల ముందు కొమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా దాదాపు ఇలాంటి వ్యాఖ్యలే చేశారు కాంగ్రెస్ పార్టీలో తనతో పాటు నలుగురు సీఎం అభ్యర్థులు ఉంటారంటూ చెప్పారు కాంగ్రెస్ పార్టీలో తనతో పాటు నలుగురు సీఎం అభ్యర్థులు ఉన్నారంటూ చెప్పారు అంతా కలిసి పనిచేస్తామని బయటికి చెప్పిన ఇలాంటి వ్యాఖ్యలతో కాంగ్రెస్ పరువు పోతుంది ఆ పార్టీలో వర్గపోరు ఇంకా తగ్గలేదు అన్న విషయం క్లియర్గా అర్థమవుతుంది ఆ పార్టీ అధికారంలోకి వస్తే నిజంగానే సీఎం ఎవరు అనే విషయంలో పోటీ ఉంటుంది పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫ్లోర్ లీడర్ బట్టి విక్రమార్క కొమటిరెడ్డి వెంకట్రెడ్డి దామోదర్ రాజనర్స్హ లాంటి సీనియర్లు సీఎం సీటు మీద ఆశతోటే ఉన్నారు బయటికి చెప్పకపోయినా ఫైనల్గా వినిపించేది వీళ్ళ పేర్లే ఇప్పుడు కొత్తగా ఈ లోకి జగ్గారెడ్డి కూడా చేరారు ఇంకా ఎన్నికలే జరగలేదు ప్రజల తీర్పు ఏంటో తెలియనే లేదు అప్పుడే సీఎం నేనంటే నేనని వచ్చిన కాస్త ఆదరణ కూడా పోగొట్టుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు సీఎం పదవి ఎవరికి వస్తుంది అనేది పార్టీ హైకమాండ్ నిర్ణయం అప్పటి వరకు అంతా కలిసి పనిచేస్తేనే పార్టీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంది అది వదిలేసి ఇలాంటి వ్యాఖ్యలతో పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అంటున్నారు కేటీఆర్ చేసిన విమర్శలకు వీళ్ళ కామెంట్ మరింత బలాన్ని చేకూరుస్తున్నాయని ఎలక్షన్స్ అయ్యే వరకు ఇలాంటి కామెంట్స్ చేయకుండా నేతలంతా కలిసి పనిచేస్తే బెటర్ అంటున్నారు